సింహచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి దేవాలయంలో భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారు ఇటీవలే పద్దెనిమిది రకాల అభివృద్ధి పనులను ప్రారంభించారు గంగధార వద్ద భక్తుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం జలధారల నీరు ఇతర ప్రాంతాలకు తరలించి భక్తులకు పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయం కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయి వీటితో పాటు ఆలయంలో వర్షపు నీరు కారకుండా త్వరలోనే కెమికల్ పనులు ప్రారంభం కానున్నాయి ప్రధాన ఆలయంతో పాటు కాటేజీలు కళ్యాణ మండపంలో ఈ పనులను పూర్తి చేయనున్నారు ఇదిలా ఉండగా అబ్బర్ణ మెట్ల మార్గంతో పాటు పలు అభివృద్ధి పనులను ఆదివారం అబ్బర్ణ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు